హాయ్ ఫ్రెండ్స్, వరం టికెస్ పర్సన్ కేఫెస్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీరు ఏదైతే క్యారికేచర్ ఆర్ట్ చూస్తున్నారో స్క్రీన్ మీద, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో అయినా సరే మీరు చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపులే అండ్ చాలామందికి డౌట్స్ కూడా అయితే ఉన్నాయి ఇది ఎలా చేయాలని చెప్పి. ఇవాళ రోజు వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం ఎలా చేయాలనేది. కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అక్కడ స్కిప్ చేయమాకండి. దీనికోసం మీకు టోటల్గా 2 యాప్స్ అయితే అవసరం పడతాయి. అవేంటంటే, ఒకటి పిక్సార్ట్, మీ అందరికి తెలిసిందే ఇది బాగా. అండ్ ఇంకోటి వచ్చేదానికి ఏంటంటే టూన్ యాప్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇది మీరు ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోమాకండి. మీరు ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోమాకండి. ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు. అండ్ మీరు అనొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా బ్రో, మరి నువ్వు చేసుకోవద్దని ఎందుకు చెప్తున్నావు అంటే ఫ్రెండ్స్, నేను దీనికి మోడ్ అప్లికేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది ప్లేస్టోర్లో నుంచి తీసుకుంటే మీకు ఖచ్చితంగా లోగో వస్తుంది అండ్ క్లారిటీ కూడా అయితే ఉండట్లేదు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఒక మోడ్ ఏపీకి అయితే తీసుకొచ్చాను. దానికోసం మీరేం లేదు, క్రోమ్లోకి వెళ్ళిపోండి. కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ వదిలేస్తాను. ఏం లేదు, జస్ట్ మన సైట్కి అయితే వచ్చేసేయండి, kaise.com అనే సైట్కి. సైట్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ టోటల్గా ఫస్ట్ ఆర్టికల్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే కాసేపు ముందు రాసాం, కార్టూన్ పిక్ ఎడిటింగ్ అని చూడొచ్చు మీరు. ఇక్కడ మీరేం లేదు, కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇచ్చేసేయండి. ఇక్కడ యాప్ టూన్ యాప్ అని చూసారా, దీని మీద డౌన్లోడ్ మీద డౌన్లోడ్ అయితే క్లిక్ చేసాను. అండ్ పిక్సార్ట్ కావాలంటే ఇది డైరెక్ట్ ప్లేస్టోర్ లింక్ అయితే ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే యాడ్ఆన్స్. యాడ్ఆన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, లైక్ నేను ఒక పిక్చర్ చూపిస్తాను ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇవన్నీ విడివిడిగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే అందరికీ ప్రొవైడ్ చేశాను, లైక్ బాయ్స్ గర్ల్స్ సపరేట్ సపరేట్ చేసి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా అయితే ఒక 6 to 12 వరకు అయితే బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. అండ్ గర్ల్స్ బాయ్స్కి సపరేట్ అవుట్ఫిట్స్ అయితే ఇచ్చాను అనమాట. కావాలంటే మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోండి, అంటే మీకు కావాలంటే ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ మనం ఇంకా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ టూన్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను, ఫేస్ అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, దీనికి నెట్ అయితే అవసరం. ఇలా చేయాలంటే ఖచ్చితంగా మీరు నెట్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ మోడ్ ఏపీకి ఏదైతే ఇచ్చానో దీంట్లో యాప్స్ కూడా అంటే యాడ్స్ కూడా తక్కువే, అదొకటి అడ్వాంటేజ్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ దీన్ని ఏం చేస్తారంటే సేవ్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. జస్ట్ సేవ్ అయిపోతుంది. ఇలాగా ఏదైనా సరే, లైక్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఎవరిదైనా సరే కావాలంటే ఈ ఫేస్ని అయితే ఇలా మార్చుకోండి. ఇంకా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఇక్కడ మీకు ఒక టూన్ అని చెప్పి లోగో అయితే పడుతుంది అనమాట. క్లారిటీ కూడా అంత ఉండదు, మొత్తం బ్లర్గా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసే ముందు మీరు ఏమేమి పిక్చర్స్ లైక్ వాళ్ళకి ఏ అవుట్ఫిట్స్ వేయాలనుకుంటున్నారో ముందుగానే డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లింక్స్లో అయితే వదిలేశాను. లైక్ మీ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నేను ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, పిక్సార్ట్కి అయితే వచ్చేస్తాను మళ్ళీ. స్కిప్. ఓకే, పిక్సార్ట్కి వచ్చాను. ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ ఎపిక్ ఫోటో అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడి నుంచి వీటిలో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఈ యాడ్స్ ఒకటి, దీంట్లో ఒకటి యాడ్స్ వస్తాయి. ఓకే, నా వస్తుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఓకే, మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మీకు ఏదైతే కిందకి సైడ్కి జరుపుకుంటే ఇక్కడ యాడ్ ఫోటో అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఆల్రెడీ కొన్ని అవుట్ఫిట్స్ ఇచ్చాయి కదా, బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్, ఏదైనా తీసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకోండి, జస్ట్ ఇక్కడ పైన యాడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. జస్ట్ మీరు దీన్ని డ్రాగ్ చేసుకొని ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే పెట్టుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఈ సైజ్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి, మరి ఓకే అనుకుంటే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడే మెయిన్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక కార్టూన్ ఇమేజ్ తీసుకున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్. ఇప్పుడు మీకు చూడొచ్చు ఈ ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన కట్అవుట్ అనేది చూసారా, నెక్స్ట్ కింద స్క్రోలింగ్లో మీకు ఇక్కడ కట్అవుట్ అని కత్తెర సింబల్ వేసి ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఈ అవుట్లైన్ మీద సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ జస్ట్ ఈ ఇమేజ్ని ఇలాగా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే చేసేసాను. నెక్స్ట్
ట్యాబ్ టు కట్ అవుట్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. మొత్తం ఇమేజ్ అయితే అదే చేసేసింది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే డ్రాగ్ చేసుకొని ఎరేజ్ కావాలంటే ఎరేజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రివ్యూ ఒకసారి చూసుకోండి బెటర్, ఎందుకంటే మీకు కనిపిస్తుంది చూడొచ్చు ఫ్లేస్ చాలా క్లియర్గా తీసుకుంది. సో నేను దీన్ని అయితే సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇమేజ్ మట్టికి వచ్చేసింది, మీరు చూడొచ్చు కావాలంటే. మీకు కావాలంటే ఇక్కడ జస్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోవటమే దీన్ని, అంతకు మించి ఏం లేదు. జస్ట్ నేను ఇప్పుడు దీన్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే అడ్జస్ట్ అయితే చేసేసాను. మీకు నచ్చినట్టు ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే బాడీ కలర్కి పై ఫేస్ కలర్కి మ్యాచ్ అవ్వాలంటే కిందే చూడండి స్క్రోల్ చేసుకుంటే మీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంది చూసారా, దాని మీదకి వచ్చిన తర్వాత చివరి దాంట్లోకి రండి టెంపరీ. దీన్ని మీరు కొంచెం జరపండి అటు ఇటు దానికి మ్యాచ్ అయ్యే కలర్ వచ్చేదాకా. వన్స్ మ్యాచ్ అయ్యే కలర్ వచ్చింది అనిపిస్తే చాలు, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఓకే సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా డౌన్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ టు గ్యాలరీ. మొత్తానికి ఇది గ్యాలరీకి అయితే సేవ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఇంకేదన్నా పిక్చర్స్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగైతే మటుకు ఫ్రెండ్ నేను చూపించింది. అండ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో ఇలాంటి అవుట్ఫిట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఏదైతే మన ఛానల్ లింక్ ఉందో దాంట్లో అయితే వదిలేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఈ మోడ్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే యాడ్ఆన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ బాయ్స్ కానీ అన్ని లింక్స్ ఇచ్చాను, జస్ట్ క్లిక్ మీ మీద క్లిక్ చేసుకుంటే చాలు మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే తీసుకెళ్తుంది అనమాట సైట్లోకి. ఇంకా నేనైతే చూపించలేదు అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. దిస్ ఓకే వీఎస్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ నౌ.